భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా పార్టీ నాయకత్వంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్కేశ్వర ఎంపీ ఏను సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంని ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు పాల్గొని దరఖాస్తు చేసుకున్న అర్హులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రజాకార్ పాలన వ్యతిరేకంగా డబుల్ బెడ్రూమ్ బాధితులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడించేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకొని లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో బాధితుల తరపున పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని నిరంతరం నాయకులు కార్యకర్తలు పూర్తి సమయం బాధితుల తరపున పోరాడి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ధర్నాలు రాష్ట్ర రోకోలు చేస్తున్నామని కానీ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని బీజేపీ పార్టీని అడ్డుకుంటే చాలని కేసీఆర్ కుటుంబం పోలీసు వారిని పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని పోలీసు వారు కూడా వారికి సహకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రంలో జరుగుతున్న ఈ రజాకారుల పాలన నిజాం పరిపాలన వ్యతిరేకంగా ముఖ్యంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ బాధితులకు ఇండ్లు ఇవ్వాలని చెప్పి లేకపోతే ఇంకా అనేక రకాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని చెప్పి పెద్ద ఎత్తున మా మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్కు ధర్నా నిర్వహించడానికి ముట్టడి చేయడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మురళీధర్ సార్ గారు మరియు మా పార్టీ అధ్యక్షులు స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు గిరి గారు ఇంకా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ముఖ్యంగా బాధితులతో కలిపి మహిళా తల్లితో కలిపి కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో దాని కలెక్టర్ ఆఫీస్ పోకముందుకే మమ్మల్ని పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేయడం వాళ్ళు అరెస్ట్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అయితే చూస్తా 3-4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో బాధితుల తరఫున పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ నిరంతరం కార్యకర్తలు కానీ నాయకులు కానీ పూర్తి సమయాన్ని కేటాయించి బాధితులకు ప్రతి ఒక్కరికి ఇచ్చిన కేసీఆర్ హామీ నెరవేర్చే విధంగా ధర్నాలు కానీ రాస్తా రోకోలు కానీ నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఈ నిరంకుశ పాలన జరుగుతూ ఉంది కాబట్టి వారిని ఎలాగైనా బీజేపీ పార్టీని అడ్డుకుంటే చాలు అని చెప్పి కేసీఆర్ కుటుంబం మరి పోలీసు వారు కూడా వారు సహకరించడం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఇక్కడ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది బాధితులు డబుల్ బెడ్రూమ్ బాధితులు అనుకోండి, లేకపోతే దళిత బంధు వారి కోసం బీసీ బంధు ఎస్టీ బంధు ఇట్లా ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి. అన్ని హామీలు నెరవేర్చేంత వరకు మేము పోరాటం చేస్తున్నాం. నిజంగా ఈరోజు పెద్ద ఎత్తున మా పిలిపించినా కూడా ముందస్తు అరెస్ట్ చేసిండ్రు. అయినా కూడా కార్యకర్తలు బీజేపీ పార్టీ అంటే కార్యకర్త అంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు వాళ్ళు ఎన్ని ఎత్తులేసినా కూడా బయటకు వచ్చి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు ఈ కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా నేను హృదయంగా తెలియజేస్తూ ఏదేమైనా మధ్యప్రదేశ్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఎట్లయినా విజయవంతం చేయాలని చెప్పి మన మురళీధర్రావు గారు ఇక్కడ రావడం మా కార్యకర్తలకు అందరికీ ఒక స్ఫూర్తి, ఈరోజు ఒక ధైర్యం వచ్చింది మీరు రావడం వల్ల. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంత ఎత్తు పెద్ద ఎత్తున పోరాటానికి కారణం కూడా సారని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దివ్య చేస్తాం. మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.